హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టీస్ రుచులు. ఈరోజు నేను మీకు ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ముల్లంగి తినని వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనకి రైస్లోకి, చపాతి, రోటీ, దోశ, ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి 10 డేస్ వరకు స్టోర్ ఉంటుంది. ఇప్పుడు మనం ముల్లంగి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేసుకున్నాక నేను ముల్లంగిని ఈ విధంగా క్యూబ్స్ లాగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయినాక నేను 2 ఆనియన్స్ని ఈ విధంగా పెటల్స్ లాగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ ఆనియన్స్ పింక్ కలర్ పోయే వరకు మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. అలాగే 10 గార్లిక్ వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది కూల్ అయ్యే వరకు సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక 10-15 ఎండుమిర్చి వేసుకో. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయినాక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 మెంతి సీడ్స్ వేసుకోవాలి. వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్నాక వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ అయ్యే వరకు సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది మొత్తం వేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనము పౌడర్ చేసుకోవాలి. మరీ పౌడర్లా కాకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముల్లంగి మిశ్రమం కూడా వేసుకుందాము. దీంట్లో మనము వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. వాటర్ యాడ్ చేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనము ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఎంతో రుచికరమైన ముల్లంగి పచ్చడి రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక దీంట్లో 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చూడండి, వీటిని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకొని చట్నీలో వేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన ముల్లంగి పచ్చడి రెడీ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా. మీకు కూడా నచ్చిందా? అలాగైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.